హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ ఫ్యాక్ట్స్. ప్రపంచంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అలాంటి మిస్టీరియస్ టెంపుల్స్లో ఉన్న ఒక గుడి ఈ కోణార్క్ దేవాలయం. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద 7 వండర్స్లో ఒకటిగా ఉండేదంట. అంత అద్భుతంగా కట్టిన ఈ గుడి కొన్ని కారణాల వల్ల చల్లా చెదరైపోయింది. అసలు ఈ గుడి వెనక ఉన్న పురాణం ఏంటి, ఎందుకు ఈ గుడిని ధ్వంసం చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ కోణార్క్ గుడి ఒడిశా రాష్ట్రంలో కోణార్క పట్టణంలో ఉంది. ఈ గుడిని సముద్రం దగ్గరలో కట్టారు. ఈ గుడి చూడడానికి ఒక పెద్ద రథం ఆకారంలో ఉంటుంది. ఈ గుడికి కోణార్క్ అనే పేరు ఎలా వచ్చింది? కోణార్క్ అనేది రెండు పదాలు, ఒకటి కోణం, ఇంకొకటి మదసనం. కోణం అంటే మూల అని అర్థం, మదసనం అంటే సూర్యుడు, సూర్యుడు మూలాలు అన్నట్టుగా ఈ ఆ పేరైతే వచ్చింది. ఈ కోణార్క్ గుడిని ఎవరు కట్టించారు? ఈ ప్రశ్న వెనుక పెద్ద యుద్ధమే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రశ్న వెనుక చాలా మంది చాలా కథలు చెప్పడం జరిగింది. అందులో ఎక్కువగా వినిపించేవి ఈ రెండు. మొదటిది, 1250లో నరసింహదేవి కట్టారంట. ఈ గుడిని 1200 మంది కలిసి 12 ఇయర్స్లో కట్టారంట. 1200 to 1250 మధ్యలో ఇండియాలో చాలా ప్లేసెస్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేసేవారంట. ఈ ఇండియా రాజు కూడా వీళ్ళతో పోటీ పడలేకపోయారు. ఇలా చాలా ప్లేసెస్ ఆక్రమించాక వాళ్ళ కన్ను హిందూ దేవాలయాల మీద పడింది. సో ఆ ఇండియాలో ఉన్న కొన్ని టెంపుల్స్ని దేవాలయాలను అన్నీ నాశనం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఇలానే జరిగితే మన ప్రాంతం కూడా ఉండదని అనుకున్న నరసింహదేవుడు ముస్లిం వాళ్ళతో పోరాటానికి సిద్ధమయ్యాడు. చాలా తెలివిగా వాళ్ళ మీద గెలిచారు కూడా. గెలిచిన ఆనందంలో తన ఇష్టం దైవమైన సూర్య భగవానుడికి ఒక గుడి కట్టాడు, అదే ఈ కోణార్క్ గుడి. ఇంకొక కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు కొడుకైన సంబుధుడికి కృష్ణుడి ద్వారా ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల సంబుధుడు కుష్టి రోగంతో బాధపడుతూ ఉంటాడు. ఈ రోగం పోవడానికి సంబుధుడు మైత్రివనంకి వచ్చి అక్కడ స్నానం చేసి సూర్యదేవుని స్మరిస్తూ ఉండేవాడంట. ఇలా చేస్తుండగా 12 ఇయర్స్ తర్వాత సూర్యదేవుడు వచ్చి సంబుధుడిని ఆశీర్వదించగా తనకి ఆ రోగం పోతుందంట. దానితో సూర్యదేవుడికి గుడి కట్టడమని సంబుధుడు అనుకుంటాడు. సో అలా ఆలోచిస్తుండగా ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా సంబుధుడికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది. వెంటనే ఆ విగ్రహం అక్కడ పెట్టి ఆ గుడిని కట్టించాడని పురాణాల్లో ఉంది. ప్రజెంట్ ఆ విగ్రహం కనిపించట్లేదు, అది ఇప్పటికీ ఒక మిస్టరీనే. సంబుధుడికి ఆ రోగం తగ్గిందని నమ్మకంతో అప్పటి నుండి భక్తులు రావడం మొదలుపెట్టారు. ఈ గుడి సూర్య దిశలకు అనుకూలంగా ఉంటుందంట. ఈ గుడిని చూస్తే ఒక 7 గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. ఈ గుడి లోపల ఉన్న చక్రాల మీద సూర్యుడు పడడం వల్ల ఎగ్జాక్ట్ టైంని తెలుసుకున్నారంట అప్పట్లో. ఈ గుడిని నల్ల గ్రానైట్తో కట్టారంట. ఇలాంటి గుడి ప్రపంచంలో ఎక్కడా లేదు కూడా. ఈ గుడి దగ్గర సూర్యదేవునికి 3 విగ్రహాలు ఉంటాయి, ఒకటి బాల్యం, ఇంకొకటి యవ్వనం, ఇంకొకటి వృద్ధవయసు చెప్తుంటాయి. ఇంకా ఈ గుడి దగ్గర ఎన్నో జంతువు శిల్పాలు కూడా ఉంటాయి, ఏనుగు, సింహం లాంటివి కూడా ఉంటాయి. ఒడిశా నృత్యానికి సంబంధించిన 128 భంగిమలు కూడా శిల్పాలుగా అక్కడ చెక్కి ఉన్నాయంట. ఈ గుడి ఎంట్రన్స్లో ఒక విగ్రహం ఉంటుంది, అది సింహం ఏనుగు మీద దాడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టుగా ఉంటుంది. ఈ సింహం అహంకి పొగరికి నిదర్శనం, ఆ ఏనుగు ధాన్యానికి నిదర్శనం. మనిషికి ఈ రెండు ఉంటే తన చావు కోరి తెచ్చుకున్నట్టని సింబాలిక్గా చూపిస్తూ ఉంటుంది ఈ విగ్రహం. అలాగే 10 అడుగుల గుర్రాలు 1-7 ఉంటాయి. ఈ గుడిలో మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో వాటికి అర్థంగా ఇక్కడ శిల్పాలు ఉంటాయి. ఈ గుడి ముఖద్వారంలో గోపురానికి యూజ్ చేసిన రాళ్ళు చాలా గట్టిగా. అప్పట్లో ఈ రాళ్ళను చూసిన బ్రిటిషర్స్ కొన్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు ఇంగ్లాండ్కి తీసుకెళ్లారంట. ఈ గుడి ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ విజిట్ చేశారు. ఆయన గుడి నుండి వచ్చాక చెప్పిన మాట ఒక్కటే, అక్కడ శిల్పాల భాష మనిషి భాష కన్నా చాలా గొప్పగా మాట్లాడుతుంటాయి. ఈ గుడిని ఎందుకు ధ్వంసం చేశారు? ఈ గుడిలో ఉన్న గర్భగుడి పైన ఉన్న కప్పులో 52,000 కిలోల మ్యాగ్నెట్ ఉండేదంట. అలాగే గుడిలో కొన్ని మ్యాగ్నెటిక్ స్టోన్స్ కూడా ఉండేవంట. ఇలా చాలా జాగ్రత్తగా ఈ గుడిని కట్టడానికి ఐరన్తో సూర్యదేవుడి విగ్రహాన్ని తయారు చేయించారంట. అలా చేయించిన విగ్రహం గర్భగుడిలో పెట్టారు. ఆ విగ్రహాన్ని మ్యాగ్నెట్ వల్ల నేల మీద ఉండేది కాదంట, గాలిలో తేలేదంట.
అందుకే ఈ గుడికి ఇంత గొప్పతనం వచ్చింది. ఈ విగ్రహం తల మీద ఒక డైమండ్ కిరీటం పెట్టారు. దానితో పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు ఆ కిరీటం మీద పడి ఒక్కసారిగా గుడి అంతటితో నిండిపోతుందంట. ఇలా ఈ విధంగా చాలా గొప్ప ప్రసిద్ధి పొందుతున్న కాలంలో 15th century ముస్లిమ్స్ వాళ్ళు దీన్ని కొంచెం ధ్వంసం చేశారంట. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఈ గుడి దగ్గరలో ఉన్న సముద్రంలో వెళ్తుండగా సడన్ గా వాళ్ళు కంపస్ సూచనలు చూపించడం మానేసినాయంట. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదంట. అన్ని మూలాలు ఒకవైపే చూపిస్తున్నాయంట. వాళ్ళకి అర్థమయ్యాక దాన్ని ఫాలో అవుతూ వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి ఆ కంపస్ ఎందుకు పనిచేయలేదో అప్పుడు తెలిసింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి అక్కడ ఉన్న 52,000 kg మ్యాగ్నెట్ వల్ల అని. ఇదంతా వాళ్ళు చూసి వాళ్ళ దారికి ఈ గుడి అడ్డొచ్చిందని కోపంతో ఈ గుడిని ఇంకొంచెం ధ్వంసం చేశారు. ఆ మ్యాగ్నెట్ని తీసుకెళ్ళిపోయారంట వాళ్ళే. ఇలా ఎంతో అద్భుతంగా ఉండే ఈ గుడి ఇప్పుడు సగం సగంగా ఉన్నది. ఈ గుడి తలుపులు ఇప్పటికీ మూసే ఉంటాయి. 118 సంవత్సరాలుగా అక్కడ తలుపులు తెరవట్లేదంట. కోనార్క్ టెంపుల్కి వెళ్తే ఆ చుట్టుపక్కన ఉన్న ఆ గుడి చూడడానికి ఇంకా అక్కడ చరిత్ర తెలుసుకోవడానికి మాత్రమే వెళ్తారు. మన ప్రపంచంలో హిస్టరీ అనేది ఒక పెద్ద మిస్టరీ. నేను వీడియో చేసినంత మాత్రాన ఇది అక్కడ ఖచ్చితంగా జరిగిందని ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే హిస్టరీ మీద చాలా పుకార్లు పుడతానే ఉంటాయి. నేను చూసి మీకు రిఫర్ చేసిన వాటిని బట్టి పోస్ట్ చేస్తాను అంతే. ఎందుకంటే మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. సో దానివల్ల అయితే ఈ మిస్టరీని నేనైతే కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా కోనార్క్ దేవాలయం గురించి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.